సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని యశస్వి ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు సిద్దిపేట జిల్లా ఆర్థోపెడిక్ యూనియన్ ఆధ్వర్యంలో ఆహార అలవాట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గజ్వేల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏ లింగం మాట్లాడుతూ ఇప్పుడు ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్ బాబు, డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ ఎల్ఆర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ డాక్టర్స్ టీమ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ వారి సౌజన్యంతో యశస్వి హాస్పిటల్ వారి యాజమాన్యం ఈరోజు ఫుట్ అవగాహన కార్యక్రమం అంటే పాద రక్షణ గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. ఈ ఆర్గనైజేషన్ ఎందుకు ఏర్పడ్డదంటే ఒకప్పుడు ఫుడ్ కేర్ అనేది చాలా 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 దాన్ని మైనర్గా తీసుకున్నాడు, అంటే దాన్ని సూక్ష్మంగా, అంటే అది పెద్ద మన బాడీలో పార్ట్ కాదు, కాలుకు పుండవడం పెద్ద విషయం కాదన్నట్టు ఇంత ముందు భావించేవాళ్ళు. కన్నా అది ఏమన్నా కాల ఇంకేమన్నా అవుతుందా, దానికి అయ్యేదేముంటుంది, పుండు మానిపోతుంది అన్న విషయంలో అశ్రద్ధ వహించేవారు పాదాల రక్షణను. ఇలా జరగడం వల్ల కొందరికి రక్త సరఫరా, నరాల సప్లై లేకుండా డయాబెటీస్ లాంటి పేషెంట్లకు ఆ గాయాలనేది తీవ్రంగా మారి ఆ కాలు లేదా వేలు నుంచి కాలు వరకు తీసేయాల్సిన పరిస్థితులు వచ్చిన తర్వాత, ఇలా యాంపుటేటెడ్ ఫుడ్స్ చూసిన తర్వాత, అంటే కాలు తీసేసిన వాళ్ళ రోగాలుతో అనుభవిస్తున్నట్టు వాళ్ళ బాధలు చూసిన తర్వాత కొందరు వైద్యులు, ప్రముఖ వైద్యులందరూ కలిసి ఈ పాదాల కేర్కు కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేయాలంటే పోడియాట్రీ అసోసియేషన్ ఫామ్ చేసి దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళకు అవగాహన కల్పించి ఆ చిన్న గాయం ఉన్నప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకుంటే యాంపుటేషన్ వరకు పోదు అన్న మంచి లక్ష్యంతో ఈ అసోసియేషన్ను ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఇలా కొందరు ప్రముఖ వైద్యులు అనేది ఒక పాదాలకు సంబంధించిన ఒక రక్షణ కార్యక్రమాన్ని తీసుకొని దానికి అసోసియేషన్ ఫామ్ చేసి దాని ద్వారా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించి డాక్టర్లకు అవగాహన, తర్వాత పేషెంట్లకు అవగాహన, పేషెంట్ బంధువులకు అవగాహన కల్పించి వాళ్ళ పాదాల రక్షణ కొరకు పూనుకోవడం అనేది చాలా సమున్నతమైన లక్ష్యం. అది వాళ్ళందరినీ మనం అభినందిస్తున్నాం ఈ వేదిక ద్వారా. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే